ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై మూడవ శుక్రవారము హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగ మొదటి పఠనము పునిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును ఈ పనిని నా అంతట నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్థము కనుక నాకు ప్రతిఫలము ఏమి సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నేను స్వతంత్రుడను ఎవరికి దాసుడను కాను కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికి నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలే ఐతిని కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకుగాను అందరి కొరకు అన్ని నైతిని సువార్థ దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను పరుగు పందెమున అందరును పరిగెత్తుదురు కానీ వారిలో ఒకడు మాత్రమే బహుమతిని గెలుచుకొను ఇది మీకు తెలియను గదా కావున బహుమతిని అందుకొనున్నట్లు పరిగెత్తుడు పోటీలో పాల్గొననున్న క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షకు లోపరుచుకొనును అశాశ్వత మగు కిరీటమునకై వారు అట్లు చేయుదురుగాని శాశ్వత మగు దానికై మనము ఆ విధముగా చేయుదము కనుక గమ్యము లేకుండా నేను పరిగెడుట లేదు గాలితో వృద్ధులాట వలె నేను పోరాడుటలేదు ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగొట్టుకొనిచు అదుపులో ఉంచుకొందును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సర్వశక్తి మంతుడమైన ప్రభు నీ మందిరము ఎంతో మనోహరము ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు ఆయన మరల వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను గృడ్డివాడు గృడ్డివానికి మార్గము చూపగలడా అట్లు చేసినచో వారు ఇరువురును గోతిలో పడుదురు శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు పూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును నీ కంటిలోని ధూలమును గమనింపక నీ సోదరిని కంటిలోని నలుసును వేలెత్తి చూపిదివేలా నీ కంటిలోని ధూలమును గమనింపక నీ సోదరినితో సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు కపటవేషధారి ముందుగా నీ కంటిలోని ధూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సోదరిని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక